డ్రాఫ్ట్ ఈఐఏను తయారు చేయడం జరిగినది. ఈ యొక్క అధ్యయనం 10 కిలోమీటర్ల పరిధిలో అనగా కోర్ జోన్లోని బఫర్ జోన్లోని పర్యావరణ అంచనాలను వేయడం జరిగింది. ఇందుకు సంబంధించినటువంటి పర్యావరణ అంచనాలు ఏమనగా వాయు కాలుష్యం గురించి, నీటి కాలుష్యం గురించి, తర్వాత శబ్ద కాలుష్యం గురించి, తర్వాత జీవ వైవిధ్యాలు ఎలాగున్నాయి, సామాజిక అభివృద్ధి ఎలాగుంది, సామాజిక పరిస్థితులు ఎలా ఉన్నాయి అనేది తెలుసుకోవడం జరిగింది. ఈ యొక్క అధ్యయనాల్లోని ఈఏ నోటిఫికేషన్ ఇచ్చినటువంటి నేషనల్ అంబియంట్ ఎయిర్ క్వాలిటీ స్టాండర్డ్స్ కానీ, సిపిసిబి స్టాండర్డ్స్ కానీ పరిశీలించిన మీదట ఎయిర్ పొల్యూషన్ కానీ, ఎయిర్ వాటర్ పొల్యూషన్ కానీ, నాయిస్ కానీ అన్నీ కూడా పరిమితులకు మించకుండా పరిమితులు లోబడి ఉన్నాయని తెలియజేస్తున్నాం. అలాగే షెడ్యూల్ స్పీసీస్ కానీ ఎటువంటి జీవానికి, జీవ వైవిధ్యానికి హాని కలిగించేటటువంటి, ఎటువంటి పర్యావరణానికి హాని కలిగించేటువంటి ఏమీ కూడా లేవనేసి తెలియజేస్తున్నాం. దీనికి సంబంధించినటువంటి యొక్క ప్రాజెక్ట్ వివరాల్లోకి వెళ్తే, సమీప గ్రామం బల్లవోలు గ్రామము 0.9 కిలోమీటర్లుగా ఉన్నది. అభయారణ్యాలు ఈ యొక్క 10 కిలోమీటర్లో లేవు. అతి సమీపమైనటువంటి అటవీ ప్రాంతం 3.51 అనగా మోమిడి అటవీ ప్రాంతం 3.51 కిలోమీటర్లో ఉన్నదని తెలియజేస్తున్నాం. అదేవిధంగా ఈ యొక్క మైనింగ్లో పనిచేయడానికి సంబంధించినటువంటి మైనింగ్ స్టాఫ్ మొత్తంగా 23 మందిని ఎంపిక చేసుకోవడం జరుగుతుంది. ఇందులోని మైన్స్ మేనేజర్స్, మైన్ ఇంజనీర్లు, మైన్ సూపర్వైజర్స్, మైన్ వాచ్మెన్, మైన్ లేబర్స్ 18 మంది, ఈ విధంగా మొత్తం 23 మందిని ఎంపిక చేసుకోవడం జరుగుతుంది. దీంట్లోని నీటి సరఫరా కొరకు మొత్తంగా 13 కిలోలీటర్లు రోజుకి వాడటం జరుగుతుంది. ఇందులోని త్రాగటకు 1 కిలోలీటర్లు, 9 కిలోలీటర్లు రోడ్ డస్ట్ సెపరేషన్ అంటాం. దీని ఏంటంటే మైనింగ్లో మైన్ పనిచేస్తున్నప్పుడు వెహికల్స్ తిరుగుతున్నప్పుడు ధూళి కణాలు పైకి లేస్తూ ఉంటాయి. ధూళి కణాలు అలాగే లేకుండా డస్ట్ సెపరేషన్ అంటే స్ప్రింక్లింగ్, వాటర్ స్ప్రింక్లింగ్ చేయడం ద్వారా గాలి కాలుష్యాన్ని అరికట్టడం జరుగుతుంది. అదేవిధంగా హరితవనాన్ని డెవలప్ చేసుకోవడం జరుగుతుంది. హరితవనము 7.5 మీటర్స్ బఫర్లోని యొక్క 3 కిలోలీటర్ల నీటితోనే హరితవనాన్ని డెవలప్ చేయడం జరుగుతుంది. ఈ విధంగా ఈ యొక్క ఈ డ్రాఫ్ట్ ఈ రిపోర్ట్లో ఇచ్చినటువంటి అన్ని నమూనా